హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము చూడండి, ఈ వీక్ అంతా మీకు ఒక 12 months ఇన్వెస్ట్మెంట్ది ఇస్తున్నాను. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసుకున్నారు, వాళ్ళ కోసమే మనము ఈ 12 months ఇస్తున్నాను. అంటే లాస్ట్ ఇయర్ ఒక 2 years ముందు కూడా మీరు వీడియోస్ అన్నీ చూసారంటే మనం రికమెండ్ చేసిన స్టాక్స్ అన్నీ డబుల్ ట్రిపుల్ అయిపోయి ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక ఈ 12 months వచ్చి కొద్దిగా డీప్గా అనలైజ్ చేసి మీకు ఇవ్వాలి. కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ కోసం, మన సుమన్ టీవీ ప్రేక్షకుల రిక్వెస్ట్ కోసం మనము ఈ 12 monthsది మీకు ఇస్తున్నాను. ఇది ఒక లిమిటెడ్, కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు ఈ ఇయర్కి యూటిలైజ్ చేసుకుంటే ఒక వండర్ఫుల్గా ఉంటుంది. అది ఎందుకంటే ఆపర్చునిటీ వస్తేనే మనం ఇస్తాం, ఇది ఒక వాంటెడ్గా ఇవ్వాలని ఇవ్వను, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే దీనికోసం మనము లాట్ ఆఫ్ రీసెర్చ్ చేసి ఈక్విటీ ల్యాబ్లో టైం దానికోసం స్పెండ్ చేసి అవన్నీ మీకు చెప్తే మీకు అర్థం కాదు. అది ఎందుకంటే దాని వెనకాల ఎంత వర్క్ ఉంటుందనేది మనకే తెలుస్తుంది. అది బట్ మీకేమో చాలా ఈజీగా ఉంటుంది, ఒక స్టాకు ఆ వాల్యూ ఎంట్రీ ఇదేనా, స్టాప్ లాస్ ఇదేనా, బట్ పర్టికులర్గా పలానా స్టాక్ ఇలా అని దాన్ని అనలైజ్ చేయడం, దాన్ని ఫైండ్ చేయడం, ఇట్స్ నార్మల్గా దాని వెనకాల ఎంత ఎఫర్ట్ ఉంటుంది అనేది అది నాకే తెలుసు, అది భగవంతుడికి తెలుసు. అది తర్వాత ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి ఆల్కాలీ. చూడండి, ఆల్కాలీ మెటల్స్ లిమిటెడ్. ఇది వచ్చి ఒక 12 monthsకి ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజ్ వచ్చి 128 రూపాయలు ఉంది. బై చేసుకోండి, ఈ స్టాక్ వచ్చి మీరు బై చేసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్ వచ్చి చూడండి 258 రూపాయలు టార్గెట్. ఆల్కాలీ మెటల్స్ టార్గెట్ వచ్చి 258 రూపాయలు ఫస్ట్ టార్గెట్. తర్వాత రెండో టార్గెట్ 374 రూపాయలు సెకండ్ టార్గెట్, 558 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 72 రూపాయలు దీని యొక్క స్టాప్ లాస్. ఇక వేరే స్టాప్ లాస్ చెప్తే భయపడతారు, అవసరం లేదు. 72 రూపీస్ ఇస్తే బెస్ట్ స్టాప్ లాస్, అది పెట్టుకోండి. అది ఇక లేదు సార్ నేను ఇంకా కూడా తగ్గించి పెట్టుకుంటానంటే ఒక 50 రూపీస్ కూడా పెట్టుకోవచ్చు స్టాప్ లాస్, అది వాళ్ళ ఇష్టం. అది తర్వాత చూడండి, ఇది 130 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2008 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు 128 రూపాయలు ఉంది, బై చేసుకోవచ్చు. ఆల్కాలీ మెటల్స్ లిమిటెడ్. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము హైదరాబాద్లో March 25th and 26th 2 days ఒక వండర్ఫుల్ వర్క్షాప్ అండి. అంటే నన్ను చాలామంది రెగ్యులర్గా అడుగుతూ ఉండే ప్రశ్న ఒకటి, సార్ నేను వచ్చి ఈ ఫీల్డ్ కొత్త, నాకేమీ తెలీదు, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేర్పిస్తారా అని చాలామంది అడుగుతూ ఉంటారు. నేను అడిగే ప్రశ్న ఒకటే, ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటి, మనీ యార్నింగ్ కావాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఫస్ట్, మనం చెప్పించే స్ట్రాటజీస్లో లైఫ్ లాంగ్ మనీ మీరు ఎక్స్ట్రాక్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇది ఒక పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి, ఎవరు ఇది స్క్రాచ్ నుంచి ఎవరు చెప్పలేరు. ఇట్స్ అ వెరీ హైలీ ఇంపాసిబుల్, ఇది ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది చెప్తారు ఫ్రమ్ బేసిక్స్ నుంచి మేము తీస్తాము చెప్తామని చెప్పి, బట్ ఇది ఒక పెద్ద సముద్రం, మహాసముద్రం ఇది. కాబట్టి మనము ఒక 2 స్ట్రాటజీస్ మీకు లైఫ్ లాంగ్ మీరు యార్నింగ్ చేసుకోవడానికి ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాను. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ స్ట్రాటజీస్. ఒకటి, ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, స్టాక్ కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 daysలో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి, ఇదొక స్ట్రాటజీ. తర్వాత ఇంట్రాడే కోసం బ్యాంక్ నిఫ్టీ ఒక స్ట్రాటజీ. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఈ 2 స్ట్రాటజీస్ మనం చెప్పిస్తున్నాము. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎర్లీగా బుకింగ్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఫాస్ట్ ఫిల్లింగ్ అయిపోతుంది. బుకింగ్ చేసుకోవాలి అనుకునేవాళ్ళు ఎర్లీగా చేసుకోండి. అది ఎందుకంటే మీకు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేయాలి. చేయలేదంటే లాస్ట్ మూమెంట్లో వచ్చారంటే మీరు వేరే వాళ్ళ మీద అక్కడికి వచ్చేటప్పుడు పక్కన వాళ్ళ దగ్గర డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అది కాబట్టి అందుకనే ముందుగానే బుకింగ్ చేసుకోమని చెప్తాము. అది తర్వాత చూడండి, మరొక స్టాక్ వచ్చి భరత్ గేర్. చూడండి, భరత్ గేర్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 130 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 180 రూపీస్ పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, భరత్ గేర్ ఇప్పుడు కొనకూడదు, బాయ్ ఓన్లీ అబోవ్ 180 రూపీస్ పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. దీని యొక్క టార్గెట్ వచ్చి 306 రూపాయలు ఫస్ట్ టార్గెట్, తర్వాత 441 సెకండ్ టార్గెట్, తర్వాత 655 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 88 రూపాయలు స్టాప్ లాస్. 200 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. చూడండి, మనం చెప్పే వాల్యూస్ అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ వాల్యూ. ఇప్పుడు తక్కువ దొరుకుతుందని ఇప్పుడు కొనకూడదు. మేబీ ఈ స్టాక్ ఇక్కడి నుంచి అట్నే దిగిపోతే ఏం చేస్తారు? కాబట్టి అందుకనే మనం చెప్తాము, దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం టు బై. బై ఓన్లీ అబోవ్ 180 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. అది తర్వాత ఇప్పుడు మనము ఒక 3 ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నాము. 21 డేస్ది స్టాక్ సబ్స్క్రిప్షన్, ఇంకొకటి బ్యాంక్ నిఫ్టీ ఎవ్రీ మంత్ సింగిల్ ఎంట్రీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్, అదేలాగా నిఫ్టీ ఫ్యూచర్స్. కాబట్టి ఈ 3 ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నాం. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇది కూడా తీసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ మనము అంటే ఒక లాంగ్ టర్మ్కి, అంటే చాలామంది నన్ను రెగ్యులర్గా అడుగుతూ ఉండేవారు, సార్ ఇన్వెస్ట్మెంట్ ఇంత ఫండ్స్ నా దగ్గర ఉన్నాయి, నాకు దాన్ని 5 ఇయర్స్లో డబుల్ అవ్వాలి, అలాంటి స్టాక్స్ నాకు రికమెండ్ చేయండి అంటారు. వాళ్ళ కోసం మనము ఈ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాను. అబోవ్ 50 ల్యాక్స్ ఉండే వాళ్ళు మాత్రం కాంటాక్ట్ చేయమని చెప్పున్నాను. ఈ ప్రోడక్ట్ నన్ను చాలామంది తీసుకున్నారు. అందుకనే ఎందుకంటే ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్, పీస్ఫుల్ అయింది. ఒకసారి కొనిపడేస్తే నెక్స్ట్ 5 ఇయర్స్లో 50 ల్యాక్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1 crore అవుతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మనం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి తీసుకోవట్లేదు. జస్ట్ మనం అంటే ఆ ఫండ్ మనం తీసుకోవడం, మనం మేనేజ్ చేయడం అలాంటిది ఏం లేదు. జస్ట్ మనం రికమెండ్ చేస్తున్నాము, దానికి జస్ట్ ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాం. ఆ 5 ఇయర్స్లో వాళ్ళు పెట్టుబడి పెట్టిన వాళ్ళ డీమెట్ అకౌంట్లో ఆ 50 ల్యాక్స్ అనేది 1 crore అవుతుంది. అదేలాగా ఆ డివిడెండ్స్ కూడా వాళ్ళని ఎంజాయ్ చేస్తారు. ఎంతైనా సరే, ఎంత ప్రపోర్షనేట్ ఎంత పెట్టినా సరే, 5 crores పెడితే 10 crores కూడా వస్తుంది, డబల్ అంతే. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ ప్రోడక్ట్స్ని మనకు వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకుని తీసుకోవచ్చు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.